రఘురామ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు మళ్లీ మొదలయ్యాయి. ఇరుపక్షాల వకీళ్లు ముకుల్ రోహిత్ కి దుష్యంత్ దవే వాడివేడిగా వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను రఘురామ విమర్శిస్తున్నారని, జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ పిటిషన్లు వేశారని, అందువల్ల ఉద్దేశపూర్వకంగానే రఘురామపై కేసు పెట్టారని రోహిత్ కి ఆరోపించారు. అయితే జగన్ కేసులకు ఈ కేసుతో సంబంధం లేదని దుష్యంత్ దవే అభ్యంతరం తెలిపారు. సుప్రీంకోర్టులో వాదనలకు సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ఢిల్లీ బ్యూరో చీఫ్ ప్రదీప్ అందిస్తారు. ప్రదీప్, మరి రఘురామకృష్ణరావు తరపున న్యాయవాదులు కోర్టులో ప్రస్తుతం వాదనలు వినిపిస్తున్నారు. సీనియర్ న్యాయవాది ముకుల్ రోహిత్ చాలా ఘాటుగా వాదనలు వినిపిస్తున్నారు. దీంట్లో ప్రధానంగా రఘురామకృష్ణరాజు పైన ప్రభుత్వం కేసు నమోదు చేయడానికి ప్రధాన కారణాలని వివరించారు. రఘురామకృష్ణరాజు ప్రభుత్వ వైఫల్యాన్ని చాలా తీవ్రంగా విమర్శిస్తూ వస్తున్నారు. ముఖ్యమంత్రి వ్యవహార శైలి పట్ల ఆయన కొన్ని విమర్శలు గుర్తించారు. అంత మాత్రాన ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడినంత మాత్రాన రఘురామకృష్ణరాజు ముఖ్యమంత్రి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఆయన ముఖ్యమంత్రి వర్గీయులకు వ్యతిరేకంగా మరొక రెడ్డి వర్సెస్ కమ్మ ఒక ఆర్గ్యుమెంట్ బిల్డప్ చేస్తున్నారన్న ఆరోపణ సరికాదన్న విషయాన్ని కూడా ముకుల్ రోజు వ్యక్తం చేయడంతో పాటుగా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన దాదాపుగా 2 డజన్లకు పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయి. ఇటువంటి నేపథ్యంలో ఆయన బెయిల్ క్యాన్సిల్ చేయాల్సిందిగా రఘురామకృష్ణరాజు కోర్టులో పిటిషన్ వేశారని ముకుల్ రోహిత్ చెప్తున్నప్పుడు ప్రభుత్వ తరపు న్యాయవాది దుష్యంత్ దవే అభ్యంతరం వ్యక్తం చేస్తారు. ఈ కేసులో జగన్మోహన్ రెడ్డి పార్టీ కాదు కాబట్టి ఆయన పేరు ఇందులో తీసుకురావాల్సిన అవసరం లేదని చెప్పే ప్రయత్నం చేశారు దుష్యంత్ దవే. అయినప్పటికీ కూడా ముకుల్ రోహిత్ తన వాదనలు కొనసాగిస్తూ జగన్మోహన్ రెడ్డికి సంబంధించి మిగతా అంశాలకు సంబంధించి అన్ని విషయాలు మాట్లాడే హక్కు తనకుందని చెప్తూనే రఘురామకృష్ణరాజు గొంతు నొక్కేందుకు ఆయన వాయిస్ ని తగ్గించేందుకు క్రమంలో భాగంగా రఘురామకృష్ణరాజు పైన ఆరోపణలు చేస్తూ కేసు నమోదు చేశారు. ఈ కేసు కూడా పూర్తి దురుద్దేశాలతో కూడుకుందన్నది ముకుల్ రోహిత్ ప్రధానంగా చెప్పారు. ఎందుకంటే ఈ కేసులో కేసు నమోదు చేసిన విచారణాధికారి ముందస్తు సమాచారంతో అంతా నివేదిక సిద్ధం చేసుకొని ఆ నివేదిక ఆధారంగానే ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఆయన్ని తరువాత మ్యాజిస్ట్రేట్ ముందు ప్రజెంట్ చేశారు. ఈ సందర్భంగా మ్యాజిస్ట్రేట్ కూడా రఘురామ కాలికి జరిగిన గాయాలని ఆయన గాయాలన్నిటి కూడా గుర్తించారు. ఆ తర్వాత ఆయనకు అవసరమైన వైద్య పరీక్షలు చేయాల్సిందిగా కూడా ఆదేశించారు. వాటిని రాష్ట్ర ప్రభుత్వం సిఐడి పోలీస్ అధికారులు బేఖాతరు చేశారన్న విషయాన్ని స్పష్టం చేశారు. ఆ సందర్భంగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ రఘురామకృష్ణరాజుని అరెస్ట్ చేసిన 24 గంటల్లోపే ఆయన్ని మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారా అన్న విషయాన్ని అడిగి తెలుసుకున్నారు, స్పష్టత కోరారు. ఆ సందర్భంగా 24 గంటల లోపు మ్యాజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టినప్పటికీ కూడా మ్యాజిస్ట్రేట్ ఆదేశాలను కానీ కోర్టు ఆదేశాలను కానీ సిఐడి పోలీసులు బేఖాతరు చేస్తూ ఆయన్ని వైద్య పరీక్షలకు పంపకపోవడం పట్ల తీవ్రమైన అభ్యంతరం వ్యక్తం చేశారు. 124 సెక్షన్ విధించేంతటి తీవ్రమైన ఆరోపణలు అంత తీవ్రమైన నేరమే రఘురామకృష్ణరాజు చేయలేదు. కేవలం ఆయనకు బెయిలు రాకూడదు అన్న ఉద్దేశంతో మాత్రమే రాజద్రోహం ఆరోపణని రఘురామకృష్ణరాజు పైన పెట్టారు అన్నది ముకుల్ రోహిత్ ప్రధానంగా ఆరోపిస్తున్న పరిస్థితి ప్రస్తుతం కనిపిస్తా ఉంది. మాధవి, ప్రదీప్, ఈ వాదనలు ఎంత సమయంలో ముగియనున్నాయి? తీర్పు ఎప్పటిలోపు వచ్చే అవకాశం ఉంది? మాధవి, దీనికి సంబంధించి 2 పక్షాల వాదనలు కూడా కోర్టు వినాల్సి ఉంటుంది. ప్రస్తుతం రఘురామకృష్ణ తరపు న్యాయవాది ముకుల్ రోహిత్ వాదనలు వినిపిస్తున్నారు. మొత్తం కేసు నేపథ్యాన్ని వివరించడంతో పాటుగా రఘురామకృష్ణరాజు ప్రాథమిక హక్కుల ఉల్లంఘన ఏ రకంగా జరిగిందనేది వివరించడంతో పాటుగా అధికార దుర్వినియోగం జరిగింది, అక్కడ ప్రభుత్వం కానీ సిఐడీలు కానీ రఘురామకృష్ణరాజు వాయిస్ ని తగ్గించేందుకు మాత్రమే ఒక దురుద్దేశపూర్వకంగా ఈ కేసు నమోదు చేశారు. ఆయన పైన కస్టోడియల్ టార్చర్ జరిగిందనడానికి మెడికల్ రిపోర్ట్స్ చాలా స్పష్టమైన ఆధారాలుగా ఉన్నాయన్న విషయాన్ని స్పష్టం చేశారు. దీనికి తోడు ప్రభుత్వ ఉద్దేశాలను కూడా ఆయన తీవ్రంగా ఎండబెట్టిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ముకుల్ రోహిత్ వాదనల అనంతరం ప్రభుత్వ తరపు వాదనలు వినిపించేందుకు దుష్యంత్ దవేకి ఇతర న్యాయవాదులకు ఐవీ గిరికి కూడా లభించబోతుంది. కాబట్టి వారు దీన్ని ఏ రకంగా డిఫెండ్ చేసుకుంటారో చూడాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఇప్పటికే ఈ అంశానికి సంబంధించి కౌంటర్ కూడా దాఖలు చేసింది. ఈ కౌంటర్ లో ప్రధానంగా రఘురామకృష్ణరావు చేస్తున్న వ్యాఖ్యలన్నీ కూడా కాన్షియస్ గా కంటిన్యూస్ గా కన్సిస్టెంట్ గా చేస్తున్న వ్యాఖ్యలే అని చెప్పడంతో పాటుగా ఆయన వర్గాల మధ్య వైషమ్యాన్ని రెచ్చగొట్టే విధంగా వ్యాఖ్యానించారని, వ్యక్తిగతంగా
మాట్లాడే స్వేచ్ఛ, భావ ప్రకటన స్వేచ్ఛ ప్రజాప్రతినిధికి మాత్రమే, ఎంపీకి మాత్రమే కాదు ప్రతి ఒక్కరికి ఉంటుంది. కానీ రఘురామకృష్ణరాజు అంతకు మించి ఒక వర్గాల మధ్య, రెండు మతాల మధ్య చిచ్చు పెట్టే ప్రయత్నం చేశారన్నది కౌంటర్ లో గవర్నమెంట్ చెప్పింది. కాబట్టి ఆ మేరకు వారి వాదనలు వినిపించడానికి అవకాశం ఉంటుంది. వీటన్నింటిలో పరిగణలోకి తీసుకున్న తర్వాత సంవత్సర కాలం పాటు రఘురామకృష్ణరాజు పత్రికా ప్రకటనలన్నీ కూడా పరిగణలోకి తీసుకున్న తర్వాతనే ఆయన పైన కేసు నమోదు చేశాం. ఇది నీజర్క్ యాక్షన్ మాత్రం కాదు అన్న విషయాన్ని స్పష్టం చేస్తూ, ఈ కారణాలతో రఘురామకృష్ణరాజు పెట్టుకున్న పిటిషన్ కొట్టివేయాలనేది ప్రభుత్వం కోరింది. కాబట్టి దాన్ని కోర్టు ఏ రకంగా చూస్తుందో పరిగణించాల్సి ఉంటుంది. దానికి సంబంధించిన వాదనలు రఘురామకృష్ణరాజుకి వ్యతిరేకంగా చేయడానికి సీనియర్ న్యాయవాదులు ప్రభుత్వం తరఫున దుష్యంత్ దవే, విజిరులు కోర్టు హాల్లో తమ వాదనలు వినిపించబోతున్నారు. కాబట్టి వారి వాదనలు కూడా విన్న తర్వాత కోర్టు ఒక తుది నిర్ణయం తీసుకోబోతోంది. రైట్ ప్రదీప్. రఘురామ బెయిల్ పిటిషన్ పై సుప్రీంకోర్టులో వాదనలు మళ్లీ మొదలయ్యాయి. ఇరుపక్షాల వకీళ్లు ముకుల్ రోహిత్కి, దుష్యంత్ దవే వాడివేడిగా వాదనలు వినిపిస్తున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను రఘురామ విమర్శిస్తున్నారని, జగన్ బెయిల్ రద్దు చేయాలంటూ రఘురామ పిటిషన్లు వేశారని, అందువల్ల ఉద్దేశపూర్వకంగానే రఘురామపై కేసు పెట్టారని రోహిత్కి ఆరోపించారు. అయితే జగన్ కేసులకు ఈ కేసుతో సంబంధం లేదని దుష్యంత్ దవే అభ్యంతరం తెలిపారు.